పరమశివుడు ఈయన రూపం ఎలా ఉంటుంది శివుని యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏమిటి అంటే లయకారకుడు ప్రళయకాలంలో సమస్తమైనటువంటి విశ్వాన్ని తనలో లయం చేసేసుకుంటాడు నూతన సృష్టికి నాంది పలుకుతాడు అందువల్ల ప్రళయకాల రుద్రుడవుతాడు కానీ మిగిలిన సమయాల్లో మిగిలినటువంటి కాలాల్లో ఆయనంత అమృతమూర్తి మరొకడు ఉండడు అందువల్ల ఈయన రెండు ఉన్నాయి ఆయనకి అంతేకాకుండా ఈయన ఏమిటి అంటే శివునికి ఐదు ముఖాలు ఉన్నాయి సజ్జోజాత వామదేవ తత్పురుష అఘోర ఈశా అనేటువంటి పేరుతో ఐదు ముఖాలు ఉంటాయి పది ఉంటాయి శివుడికి పది చేతుల్లోనూ పది ఉంటాయి కానీ మన సాధారణంగా ఏకముఖుడుగానే శివుడు కనపడుతూ ఉంటాడు ఈయన ఒళ్ళంతా కూడా విభూతి పూసుకుని ఉంటాడు పులి చర్మం కట్టుకుని ఉంటాడు ఏనుగు చర్మం మీద కూర్చొని నిరంతరం ధ్యానంలో ఉంటాడు చేతిలో కపాలం ఉంటుంది భిక్ష చేసుకోవడానికి మెడలో కపాలమాల వేసుకుంటాడు నాగాభరణాలు పావుల్ని ఆభరణాలుగా వేసుకుంటాడు ఒక రెండు మూడు కళ్ళు ఉంటాయి ఒకటి సూర్యనేత్రము ఒకటి చంద్రనేత్రము ఒకటి అగ్నినేత్రము ఈయన నెత్తి మీద ఒక నిలవంకు ఉంటుంది జటా ఉంటుంది రాగి రంగులు అందుకే దాన్ని కపర్ధి అంటారు ఈయన రంగులో పెద్ద అపారమైన అద్భుతమైన జటాజోటం జడలు కట్టేసి అట్టలు కట్టేసినటువంటి ఆ జడ ఆ జటాచోటంలో గంగం ఉంటుంది పరమ పావనేటువంటి గంగానది ఆయన జటాచుట్టంలో బంధించబడింది అలాగా ఆయనకి నెత్తి మీద ఒక నెలవంక ఉంటుంది చంద్రవంక ఇక ఒక త్రిశూలము ఢమరుకము ఒక జింక ఒక గండ్రగొడ్డలి అంతే విధంగా ఒక కమండలము రుద్రాక్షమాల ఇవి పట్టుకొని ఉంటాడు ఆయన ఏమిటి వీటన్నింటికి కూడా కొన్ని ప్రత్యేకలు ఉంటాయి ఈ రూపానికి సంకేతార్థాలుంటాయి ఏమిటి అంటే తెల్లని ఛాయ బూడిద పూసుకుంటాడు ముందుగా మనం చెప్పాం తన యొక్క సౌందర్యాన్ని దాచుకోవడం కోసం పరమశివుడు వాళ్ళంతా బూడిద పూసుకుంటాడు చిత్రం ఏమిటంటే మిగిలిన దేవతా స్వరూపాలన్నీ కూడా అనేకమైన భోగాలు అనుభవిస్తూ ఉంటాయి బంగారు వాకిళ్లలో ఉంటారు అలా వైకుంఠపురంబులు నగరీలు ఆమూల సౌదంబు దాపల మందార వరాంతర అమృతసర ప్రాంతేందు ఫలోత్పల పర్యంక రమా వినోదేగు ఆపన్న ప్రసన్నుండు మహావిష్ణువు యొక్క పురాన్ని వర్ణిస్తూ చెప్తారు పోతన్నగారు వైకుంఠపురం ఉంటుందట ఓ పెద్ద సౌధం ఉంటుందట అక్కడ ఒక మూల చక్కగా అమృత సరోవరు ఉంటుంటా అందులో అమ్మ ఇందు ఇందుగా చంద్రకాంత శిల ఉంటుంటా దాని మీద రత్నం మణిమయ కసిమైన సింహాసనం ఉంటుంది వేదిక అక్కడ ఆయన కూర్చుని అమ్మవారితో చక్కగా పాసికులు ఆడుతూ ఉంటాడట అందులో కూడా ఆయన పట్టు పీతాంబరాలు కట్టుకొని బంగారు మణిమాణిక్యాలతో పోయిన కిరీటాలు పెట్టుకొని భుజకీర్తులు కిరీటాలు వైజయంతిమాల అనేకమైన ఆభరణాలు నాలుగు చేతుల్లో ఆయుధాలు ఈ విధంగా ఆయన అనేకమైన భోగభాగ్యాలను ఇస్తూ ఒళ్ళంతా కస్తూరి పూసుకొని గంధం మంచి గంధం పూసుకొని కస్తూరితో కస్తూరి తిలకంతో అసలు ఆ విష్ణు స్వరూపం ఆనందంగా ఉంటుంది అద్భుతమైన ఆభరణాలతో ఉంటుంది విష్ణు స్వరూపం అలాగే అమ్మవారు కూడా ఇక ఆయన అక్కడ అనేకమైన పరివారం ఉంటుంది అందరూ కూడా ఆ బాల వైకుంఠమునందు ఆ బాలగోపాలము అని అట్టాడు ఒక చోట పోతన్నగారు తన వెంటను శ్రీ లచ్చి వెంటనే అవరోధవ్రాత్మును వాణి వెనుకను పక్షేంద్రుడు వాణి పొంతను ధన కౌమోదికి శంఖచక్ర నికాయమ్మును నా నారదుండు అలాగే విశ్వసేనుడు వీళ్ళందరూ ఉంటారు అంతేకాకుండా ఆ బాలగోపాలము అని అంటాడు అంటే చాలామంది ఉంటారు వాళ్ళందరూ కూడా చతుర్భుజల సాక్షాత్తు నారాయణ స్వరూపంలో ఉంటారు వైకుంఠంలో ఉండేటువంటి అంటే వాళ్ళందరూ కూడా ఆభరణాలు పట్టపీతం ధరించే ఉంటారు ఆ వైకుంఠం అద్భుతమైన మహానగరం అది అందులో ఉంటారు ఇక బ్రహ్మగారు సత్యలోకంలో ఉంటారు పెద్ద భయం అద్భుతమైనటువంటి మహాకమలములో మహాపద్మములో ఆయన కూర్చుని సృష్టి చేస్తూ ఉంటాడు పక్కనే అమ్మవారు మాత ఆవిడ అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తూ వాగ్దేవత కదా ఆవిడ వాయిస్తూ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ అక్షమాల చక్కగా వీణ కమండలం ఇవన్నీ దాడు చేసి ఆవిడ లోకాలంటీ కూడా జ్ఞానాన్ని దేవగా ఉంటే దేవతగా ఉంటే అనేక మంది ఋషులు మునిగణాలు ఋషిగణాలు బ్రహ్మగారు అంటే పెద్దవాడు అందరిలోకి ఋషులందరిలోకి ఏం దేవతలందరూ పెద్దవాడు బ్రహ్మగారు అందుకే బ్రహ్మాది దేవతలు అంటాం మొదలుపెట్టవి మనం బ్రహ్మతో దేవత దేవతాగణం మొదలవుతుంది సత్యలోకం ఆ లోకంలో కూడా అనేక మంది ఋషులు వాళ్ళు ఉంటారు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి అని మనం పెద్దవాళ్ళకి ఏమన్నా మరణించినప్పుడు వాళ్ళకి ఆ విధంగా ఉండాలని చెప్పేసి మన తీ తీసుకోమని చెప్తాం అంటే వాళ్ళందరూ కూడా బ్రహ్మలోకం చేరుతారు అంటే వీళ్ళందరికీ కూడా చక్కటి ఇంద్రుల అమరావతి పట్టణం ఇంద్రుడికి అనేక వైభవ వైభోగాలు రంభయా దప్సరస్సులు అక్కడ కల్పవృక్షము కామధేనువు అమృత సరస్సు ఇవన్నీ ఉంటాయి అక్కడ కానీ చిత్రం ఏమిటంటే ఈయనకి పాపం దగ్గరికి వచ్చేసరికి ఈయన ఉంచేది మంచు కొండల్లో కొండలు గుట్టలే ఎక్కడ ఇల్లు వాకిలు ఏమీ లేవు ఈయన కొన్న పరివారం ఏమిటి ఈయనకి కనీసం పట్టుపీతాంబరాలు కిరీటం ఏమి ఉండవు ఈయన కొన్నది అంటే ఆ జటా చూడటం అట్టకట్టేసినటువంటి ఆ జడ రాగి రంగులో జడలు ఒళ్ళంతా ఆభరణాలు పోయి పాములు ఆ పరివారమా భూతకణాలు ప్రమదగణాలు గణాలు నంది భృంగి చెండి శృంగి ఇదే విధంగా వీళ్ళ నలుగురు ప్రముఖులు వీరభద్రుడు ఇక అందరూ భూతభ్రత పిశాచాది సమస్త గణాలని వెంట వేసుకు కూర్చుంటాడు ఈయన ఈయన పార్వతీ మాత్రం వివాహానికి వెళ్ళినప్పుడు కూడా ఈ గణాలన్నీ వెంట వేసుకు వెళ్తే మేన మేనకాదే వెంటే పార్తీ యొక్క తల్లి వాణిజ్య భయపడిపోయింట ఇదే భూతప్రత పిశాచారి మన దగ్గరికి వచ్చేస్తున్నాయి పెళ్లికి అని చెప్పేసి ఇది ఆయన ఉండేటువంటిది ఆయనకు సొంత ఇల్లు లేదు ఎక్కడ ఉంటాడు శ్మశానంలో ఉంటాడు అందుకే శ్మశానాడు కైలాసభూమి ఉంటాం మనం శ్మశాన తిరుగుతూ ఉంటాడు కపాలం ఒక కపాలం పట్టుకుని భిక్ష చేసుకుంటూ ఉంటాడు కపాలమార ధరించి ఉంటాడు రుద్రాక్షమాల ధరించి ఉంటాడు నాగాభరణాలు ధరించి ఉంటాడు చాలా విచిత్రంగా ఉంటుంది అంటే అతి సామాన్యంగా ఉంటాడు ఈయన ఏ విధంగా భోగభాగ్యాలు అక్కలేదు కానీ అమ్మవారు అలా ఉండదు అమ్మవారు మహా సౌందర్య సౌందర్యలహరి అందులో శంకర్లో ఆ వర్ణ అద్భుతమైన వర్ణన ఆమె యొక్క మనసు సౌందర్యము ఆమె యొక్క రూపము సౌందర్యము ఆమె వాక్కు సౌందర్యము ఆమె వాత్సల్యము సౌందర్యం కాబట్టి వాళ్ళ ఇద్దరి దంపతులు ఉండేది మాత్రం ఆ మంచు కొండల్లోనే ఈ గణాలతోటే ఇక ఇందులో ఏమిటి అంటే ఈ తెల్లటి రంగు అనేటువంటిది బూడిద పూసుకోవడం అనేటువంటిది అజ్ఞానాన్ని తొలగించడానికి ప్రతీక అంటే శివుణ్ణి ఆరాధిస్తే అజ్ఞానము పోతుంది ఎందుకంటే ఆయన గురువు కాబట్టి శివాయ గురవే నమ ఆయన గురువు కాబట్టి అజ్ఞానాన్ని తొలగించాలంటే శివుణ్ణి ప్రార్థించాలి జ్ఞానము కావాలంటే శివుణ్ణి ప్రార్థించాలి ఇక సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు నేత్రాలు ఉన్నాయి గత భాగాల్లో మనం చాలా విస్తారంగా చెప్పుకున్నాం దీని గురించి ఒకటి కాంతికి ఒకటికి జీవానికి ఇంకొకటి జ్ఞానానికి ప్రతీకలు అదేవిధంగా సూర్యుడంటే సమస్త జీవాళకి జీవాన్ని ప్రసాదించేటువంటి వాడు మనం చెప్పుకున్నాం గతంలో అదేవిధంగా చంద్రుడు ఓషాధిపతి అమృతతత్వం కాబట్టి అమృతతత్వాన్ని పంచుతాడు జీవుల్లో ఇక అగ్ని అనేది రాగద్వేషరాహిత్యాన్ని సూచిస్తుంది జ్ఞానానికి కూడా అగ్ని చిదగ్ని చిత్తంటే జ్ఞానము చిదగ్ని కుండ సంభూత అమ్మవారిని మనం లతా సహస్రనామాల్లో చెప్పుకుంటాం అలాగే సత్ సత్య ఆనందమూర్తి అంటాం సచిదానందమూర్తి చిత్తంటే జ్ఞానము అందువల్ల అగ్ని జ్ఞానానికి ప్రతీక ఈయనకన్నా మూడు కన్నుల్లోనూ ఆ విధంగా ఉంటే ఇక పులి చర్మము ఎందుకు కట్టుకుంటే కోరికలపై ఆధిపత్యము ఆయన కామదహనుడు కామాన్ని జయించాడు మన్మధుణ్ణి సంహరించాడు ఆయన కామము కామం కోరికలేమాయనకి రాకుండా ఏమి ఉండవు అన్ని కోరికలు ఆధిపత్యం ఉంటుంది ఆయనకి దానికి ప్రత్యేకగా చర్మాన్ని కట్టుకుంటాడు ఇక ఏనుగు చర్మం ఏమిటి అంటే సమస్తమైనటువంటి పాశవిక చిక్తు శక్తుల్ని కూడా వాటిపై ఆధిపత్యం సంపాదించినట్టు ఎందుకంటే పాశవిక అంటే పశు సంబంధమైనటువంటి ఏనుగు సహజంగా గనక ఏనుగులు గనక గుంపు అడవిల్లో స్వేచ్ఛా విహారం చేసే ఏనుగులు చాలా క్రూరంగా ప్రవర్తిస్తాయి మామూలుగా ప్రవర్తించవు ఈ సింహాలు పుల్లు కంటే క్రూరంగా ప్రవర్తిస్తాయి ఎందుకంటే వాటికి ఉన్నటువంటి బలం బలగం అలాంటిది ఒక్క ఏనుగు ఎప్పుడు బయటికి వెళ్ళదు కొన్ని వందల ఏనుగులు గుంపుగా ఉంటాయి వాటి జోలికి రావడానికి సింహం కూడా భయపడుతుంది ఒంటరిగా ఉంటే ఏనుగును వేటాడే ప్రయత్నం చేస్తుంది కానీ గుంపులో ఉన్న ఏనుగుని సింహం చేయడానికి సింహం సింహాలు గుంపు వచ్చి నీవు చేయలేరు అంతటి అందులో మధించిన ఏనుగులు ఉంటాయి మదపుట్టేనుగులు అవి సామాన్యంగా ఉండవు అంటే వాటిలో అహంకారం విపరీతమైన అహంకారం అహంకారం మళ్ళీ ఏనుగే చిహ్నం అటువంటి పాశ యొక్క ప్రవృత్తి అన్నింటినీ ధ్వంసం చేసేస్తూ ఉంటాయి అవి ఎక్కడికన్నా బయలుదేరి అంటే గుంపులు గుంపులుగా ఆసన చెట్లు పొట్లు అన్నింటినీ తొక్కుకుంటూ వెళ్ళిపోతాయి అన్నింటినీ సర్వనాశనం చేసుకుంటూ చిన్న చేసుకుంటూ వెళ్ళిపోతాయి అందుకే మనం మన రాష్ట్రాల్లో చూస్తూ ఉంటాం ముఖ్యంగా చిత్తూరు ఆ ప్రాంత జిల్లాలో గుంపు వచ్చింది పంటల నాశనం అయిపోతున్నాయి వాటిని ఏమి ఎదుర్కోలేము మనం ఎదుర్కొంటే మన శిక్ష ఆస్తు చాలవు కాబట్టి వాడిని డప్పులు డమ్ములు డోళ్ళు వాయించి భయపెట్టి బెదరగొట్టి మెల్మెల్గా మెల్మెల్గా అడుగులో తోలేస్తూ ఉంటాం అంటే పాశ్వ యొక్క ప్రవృత్తి ఉంది వాటిలో ఆ పాశ్వ యొక్క ప్రవృత్తి మీద ఆధిపత్యాన్ని సాధించినట్టు సూచన ఏనుగుచర మీద కూర్చుంటాడు ఆయన